గుంటూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ బీఈడి విద్యార్థులు ధర్నాకు దిగారు. మేనేజ్మెంట్ కోటలోని బీఈడి విద్యార్థులు పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే పోలీస్ సిబ్బంది మాత్రం ధర్నాకు పర్మిషన్ లేదని ధర్నా చేస్తున్న బీఈడి విద్యార్థులను స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో డిఈడి స్పాట్ అడ్మిషన్ అయితే కావచ్చు, మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి మేము ఈ రోజు ఎగ్జామ్స్ పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొట్టబోవడం జరిగింది. అయితే 2017 నుంచి స్పాట్ అడ్మిషన్ అయితే కావచ్చు, మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కావచ్చు, విద్యాధికారులు అయితే కావచ్చు, మీరు ఆ రోజు ఎగ్జామ్స్ పెడుతూ వచ్చారు. 2017లో గుర్తుకానటువంటి జియో నెంబర్ 38తో క్రాచ్ చేసినటువంటి నిబంధనలు ఉల్లంఘించినటువంటి నిబంధనలు లేదు గురించినటువంటి 2016లో గుర్తురానటువంటి 2017లో గుర్తురానటువంటి ఈరోజు 2018 గాను ఈరోజు స్పాట్ అడ్మిషన్ లేదు మేనేజ్మెంట్ కోటలో జరిగినటువంటి విద్యార్థులకి ఈరోజు ఎగ్జామ్స్ పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు పోవడం జరిగింది. ఓకే, అయితే జియో నెంబర్ 30 క్రాచ్ చేసినటువంటి అధికారుల మీద లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద అయితే కావచ్చు, కాలేజీల మీద కావచ్చు, మీరు చర్యలు తీసుకునే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు మేనేజ్మెంట్ కోటాలో డిఈడి జాయిన్ అయ్యేటువంటి దాదాపు 26,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు రాష్ట్రంలో, ఈ రోజు వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందని, ఈ రోజు విద్యార్థుల యొక్క జీవితాలు ఏమవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ఏబీఈపీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ రాష్ట్రంలో 2018-20 గాను జాయిన్ అయ్యేటువంటి స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఈడి విద్యార్థుల పక్షాన ఏబీఈపీ ఎటువంటి ఉద్యమానికైనా కానీ చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎవరైతే ఉన్నారో ఈరోజు మీకు కూడా ఈరోజు డిఈడి కాలేజీలు బీఈడి కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మీరు కూడా స్పాట్ అడ్మిషన్లో లేకపోతే మేనేజ్మెంట్ కూడా అనేక మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. ఈరోజు మీ కాలేజీలో జరుగుతున్నటువంటి అనేక మంది విద్యార్థులు కూడా ఈరోజు రోడ్లు పడాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఈరోజు రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ పెట్టాలి, డిఈడి ఎగ్జామ్స్కి రెగ్యులర్ స్టూడెంట్స్తో పాటు వీళ్ళకి కూడా పెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. లేని పక్షంలో ఎటువంటి ఉద్యమానికైనా కానీ ఈ డిఈడి విద్యార్థులు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి ఏబీపీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈరోజు పత్రికా విలేకరుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కానీ మాకు ఇప్పుడు ఎగ్జామ్స్ లేవని అంటున్నారు. అదేంటంటే మీరు మేనేజ్మెంట్ విద్యార్థులు అని చెప్తున్నారు. మేనేజ్మెంట్ విద్యార్థులు అయితే ఈడీకి ఏమైంది మాకు ఫస్ట్ చెప్పలేదు. జియో 30 2015లోనే జారీ చేశారంట, కానీ 2017-16 కానీ అది అమలు చేయలేదు. జియో 30 జారీ చేసినప్పటికీ అప్పుడు ఎగ్జామ్స్ పెట్టలేదు. కానీ 2018-2020 బ్యాచ్కి ఎందుకు ఇలా చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. మాకు ఇప్పుడు తక్షణమే రేపు కౌన్సిలింగ్ వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తున్నారు, మాకు న్యాయం జరగాలి. మాకు కూడా మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు ఎగ్జామ్స్ నిర్వహించాలని మేము కోరుతున్నాం. మాకు అసలు ఏం తెలీదు, ఇప్పుడు ఎగ్జామ్ మూమెంట్ వచ్చాక తెలిసింది జీవో 30 అనేది ఉందని. ఇంతకుముందు మాకు అసలు ఏమీ తెలియదు. 2 ఇయర్స్ అయిపోయినా కానీ ప్రిన్సిపల్ కానీ ఎవ్వరు మాకు రాష్ట్రం మొత్తం ఏం జరిగింది, మీకు అదే జరిగిందమ్మా అంటున్నారు. ఇదివరకు బ్యాక్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఇంతే చేశారు, కానీ ఎగ్జామ్స్ పెట్టారు, మీకు ఎందుకు పెట్టట్లేదో మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నాను.